శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం శ్రీపాదుల వారి దర్శనార్థం శంకరభట్టు ధర్మగుప్తుడు మొదలైన వారంతా వెళ్ళగానే శ్రీపాదుల వారు యోగ నిద్ర నుండి కన్నులు తెరిచి ఆహా ఏమి చర్చలు శ్రీపాదుడు అనిడివాడు ఒకడున్నాడట వాడు శివస్వరూపమట నేనే శ్రీపాదులనా లేక శ్రీపాదుడే నేనుగా వచ్చితినా అసలు నేను ఎవ్వరు ధర్మగుప్త వివరించి చెప్పు అని అడిగారు దానికి ధర్మగుప్తుడు శ్రీపాదుల వారితో స్వామి నేను శ్రీ మహాగురువుల దర్శనార్థం పీఠికాపురం నుండి బయలుదేరినప్పుడు మా బావగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారితో తర్క వితర్కములు చేసి అజ్ఞానములో పడరాదనియు వారిని కేవలము శరణు కోరి వారి అనుగ్రహమును పొందమని చెప్పారు అందుచేత మీరు అడిగే ఏ ప్రశ్నలకైనను నేను మౌనమే వహిస్తాను వేదముల సహితము తమరి తత్వమును వివరింపజాలక మౌనముద్ర వహించినప్పుడు సామాన్యుడనైన నేనెంత నా జ్ఞానమెంత అన్నారు శ్రీపాదుల వారు ప్రసన్న వదనులయ్యారు వారు ధర్మగుప్తుణ్ణి శంకరభట్టును వారికి పాద నమస్కారం చేసుకోమన్నారు శ్రీపాదుల వారి పాద స్పర్శనము చేసిన వెంటనే వారిరువురికి స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థ కలిగింది సాయం సంధ్య సమయము కావస్తుంది శ్రీపాదుల వారు వారిని ధ్యానావస్థ నుంచి మేల్కొల్పి కురుంగడ్డ నుండి పయనమై కృష్ణకు అవతలి ఒడ్డుకి చేరుకోమన్నారు మర్నాడు ఉదయమే వారు శ్రీపాద శ్రీవల్లభ దర్శనార్థం కురుంగడ్డకు చేరుకున్నారు శ్రీ ధర్మగుప్తుల వారికి శ్రీపాదుల వారి వద్ద నుండి కలియుగము యొక్క ప్రాదుర్భావ విశేషములు తెలుసుకునవలెననే తీవ్ర ఇచ్ఛ కలిగింది శ్రీపాదుల వారు అత్యంత ప్రసన్న వదనార విందులై కారుణ్యామృతమును వెదజల్లే అమృత దృక్కులతో తమ దివ్య పాద పద్మములను స్పృశించే మహాభాగ్యమును వారికి కలిగించారు శ్రీ ధర్మగుప్తుల వారు కలియుగ ప్రాదుర్భావ విశేషముల గురించి తెలిపి మమ్మల్ని కృతార్థులను చేయమని శ్రీపాదుల వారిని ప్రార్థించారు అందుకు శ్రీచరణుల వారు నాయనలారా కాలము పరమాత్ముని యొక్క విరాట్ స్వరూపము సూర్యుణ్ణి కాలాత్మకుడు అని కూడా పిలుస్తారు సూర్యుడు ధనిష్ట నుండి ప్రారంభించి శ్రవణ నక్షత్రము చుట్టూ ఒకసారి పరిభ్రమించి తిరిగి ధనిష్టాదిని చేరుటకు పట్టు కాలమునే బ్రహ్మకల్పము అంటారు బ్రహ్మకల్పంలో ఒక భాగము సృష్టికల్పము కాగా మిగతా సగభాగము ప్రళయకల్పంగా లెక్కిస్తారు సాధారణ మానవుల అనుభవంగా పగలు రాత్రి అనునవి ఏర్పడుచున్నవి పితృదేవతలకు సంబంధించి కాలములో సగభాగము శుక్లపక్షము కాగా మిగతా సగభాగము కృష్ణపక్షమగుచున్నది సంవత్సర పురుషునకు ఆరు మాసములు ఉత్తరాయణము కాగా ఆరు మాసములు దక్షిణాయనమగుచున్నది కాలచక్రమునంతను యోగి తన శరీరంలో దర్శించెను ఈ రహస్య విద్యను తారక రాజయోగ విద్య అని అంటారు ఇది తెలియని వారికి కాలజ్ఞానము తెలియరాదు తారక రాజయోగమునందు శరీరమును బ్రహ్మాండముగా భావించెదరు సమస్త లోకములను శరీరమునందే ఉన్నవి మన శిరస్సునందు ఆలోచన స్థానమును బ్రహ్మలోకమని అంటారు నాభియందు విష్ణులోకమున్నది మన హృదయమునందు రుద్రలోకమున్నది పితృదేవతలు మన వీర్యకణములలో జన్యుదేవతలై ఉంటారు ఈ జన్యుదేవతలు మానవజాతి గత తరములలో చేసిన కర్మలను రాబోవు తరముల వారికి కర్మఫలములుగా అనుభవింపచేసెదరు అట్లయినా గత కర్మలకు ఫలితములను క్రమ పద్ధతిలో అందించుటకు కాలము అత్యంత ఆవశ్యకము పితృదేవతలనగా
చనిపోయిన పెద్దలు కాదు, గతించిన వారి పేరిట మనము పెట్టు శ్రాద్ధ ఫలములను స్వీకరించి చనిపోయిన వారికి ఉత్తమ గతులను కలిగించువారు జన్యుదేవతలు. వీరికి జన్మ అనునదే లేదు. యోగి తన శరీరములోని ఆరు యోగ చక్రములను బయట సంవత్సరములోని ఆరు ఋతువులుగా దర్శించును. సంవత్సరములో పన్నెండు పూర్ణిమలు, పన్నెండు అమావాస్యలు కలవు కదా. ఈ ఇరవై నాలుగు పర్వములే గాయత్రి యొక్క చతుర్వింశాతి ఛందస్సుగా తెలుసుకునవలెను. కాలస్వరూపుడైన నారాయణుణ్ణి కొంతమంది సంవత్సర పురుషునిగా ఉపాసించెదరు. ఈ విద్యను ద్వాదశాక్షరి విద్య అని అంటారు. ప్రతి మాసమునకు ఒక్కొక్క అక్షరం చొప్పున పన్నెండు మాసములకు పన్నెండు అక్షరములు గల మంత్రమగును. నదీ నదములు పొంగి అపార నష్టమును కలిగించుట, భూమి నిరంతర ప్రళయ సదృశ భూకంపములతో గడగడలాడిపోవుట, సూర్య చంద్రాదులు గతులను తప్పుట, పట్టపగలే కారుచీకటి కమ్మి సూర్యుడు కనపడకుండా పోవుట, ఆకాశమునందు భయంకరమైన తోకచుక్కలు కనిపించుట మొదలైనవి కలియుగాంత లక్షణములని గ్రహించండి. ద్వాపర యుగం చివరి భాగంలో పశ్చిమ సముద్రములోని ఒక ద్వీపములో కలియుగమునకు అధిపతి అయిన కలిపురుషుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ విషయములన్నీ వేదవ్యాస మహర్షి తమ భవిష్య పురాణములో తెలియచేయుచున్నారు. ఎక్కడ చూసినా వేద మంత్రములు, యజ్ఞములు, తపస్సులు ప్రవర్తిల్లు చుండిన కారణమున ఈ కలిపురుషుడు మహాదుఃఖముతో, ప్రభు ఎక్కడ చూచినా ధర్మం అగ్నిహోత్రం వలె ప్రజ్వరిల్లుతున్నది, ఇంకా నా కలి ప్రభావమును ఎట్లు విస్తరించగలను, మీరిచ్చిన వాగ్దానమును అనుసరించి నేను నా యుగధర్మములను వ్యాప్తి చేయవలసి ఉన్నది, నాకిది అసాధ్యముగా ఉన్నది అని భగవంతుణ్ణి ప్రార్థించాడు. అంతటా జగత్ప్రభు కలికి పశ్చిమ సముద్రమునందలి ఒక ద్వీపమును చూపించాడు. అందు మ్లేచ్ఛజాతి మూల పురుషుడైన ఆదముడు అనువానిని హవ్యవతి అను స్త్రీని చూపించెను. ఆ స్త్రీ పురుషులకు విహారార్థము ఒక చక్కని ఉద్యానవనమును సృష్టించెను. వాస్తవమునకు వారిద్దరును తోబుట్టువులు. కలి సర్పరూపుడై అచట ప్రవేశించి అక్రమమైన కామాన్ని వారి మధ్య ప్రేరేపించి అక్రమమైన అధర్మమైన సంతానాన్ని కనమని ప్రోద్బలం చేశాడు. వారు పతితులు కాగానే వారి ఎందలి దివ్య శక్తులు అంతర్ధానమైనవి. ఈ జంట నుండి కలిధర్మానికి మూలమైన మ్లేచ్ఛజాతి ఆవిర్భవించింది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.